ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఇప్పుడు చర్చలో లేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయండి కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పీఎస్సీ లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉండేది.